కార్తీక పౌర్ణమి ఎప్పుడు వచ్చింది? కార్తీక పౌర్ణమి విశిష్టతలు ఏమిటో తెలుసుకోండి. హిందూ మత విశ్వాసాల ప్రకారం కార్తీక పౌర్ణమి ఎంతో విశిష్టత ఉంది. ఈ పవిత్రమైన రోజున శ్రీ మహావిష్ణువు మత్స్యావతారంలో నీటిలో నివసిస్తాడని చాలామంది నమ్ముతారు. అందుకే ఈ పర్వదినాన గంగానదిలో లేదా ఇతర ప్రవహించే నదిలో స్నానం చేస్తారు. మరోవైపు ఇదే పూర్ణిమను త్రిపుర పూర్ణిమ అని కూడా అంటారు. ఇదే రోజునే శివుడు త్రిపురాసురుడు అనే రాక్షసుడిని సంహరించాడని పురాణాల్లో పేర్కొనబడింది. ఇదే సమయంలో లక్ష్మీదేవిని పూజించడం వల్ల సిరి సంపదలు పెరుగుతాయని చాలా మంది నమ్ముతారు. కార్తీక పౌర్ణమి రోజున దీపారాధన చేయడం వల్ల ఎన్నో శుభ ఫలితాలు వస్తాయని, యాగం చేసిన ఫలితం లభిస్తుందని చాలా మంది విశ్వాసం. ఈ నేపథ్యంలో ఈ ఏడాది కార్తీక పౌర్ణమి శుభముహూర్తం, ఈ పూర్ణిమ ప్రత్యేకతలేంటి అనే పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. వేద పంచాంగం ప్రకారం కార్తీక పౌర్ణమి ఈ ఏడాది నవంబర్ 26వ తేదీ ఆదివారం 12:52 ప్రారంభమై మరుసటి రోజు అంటే సోమవారం 27వ తేదీ 12:45 ముగుస్తుంది. ఈ సమయంలో ఉదయ తిథిని పరిగణలోకి తీసుకుని కార్తీక పౌర్ణమిని నవంబర్ 27వ తేదీ సోమవారం జరుపుకుంటారు. ఈ పవిత్రమైన రోజున సత్యనారాయణుని పూజించడం, పౌర్ణమి వ్రతం చేయడం, ప్రవహించే నదిలో స్నానం చేయడం, దాన ధర్మాలు చేయడం వల్ల ఉత్తమ ఫలితాలు వస్తాయి. కార్తీక పూర్ణిమ రోజున సూర్యోదయం కంటే ముందే నిద్రలేచి పవిత్ర నదులలో లేదా ప్రవహించే నీటిలో స్నానం చేయాలి. ఒకవేళ మీకు పవిత్ర నదిలో స్నానం చేయడానికి వీలు కాకపోతే స్నానం చేసే నీటిలో కొంచెం గంగా జలాన్ని వేసుకుని స్నానం చేయొచ్చు. అనంతరం పూజా మందిరంలో లేదా దేవాలయంలో నెయ్యితో దీపం వెలిగించాలి. ఈ పవిత్రమైన రోజున పరమేశ్వరుణ్ణి, లక్ష్మీదేవిని విష్ణువుతో పాటు పూజించాలి. విష్ణువుకు నైవేద్యాలు సమర్పించి తులసిని కూడా చేర్చాలి. విష్ణువు లక్ష్మీదేవికి హారతి ఇవ్వాలి. కార్తీక పౌర్ణమి రోజున చంద్రోదయం తర్వాత చంద్రుడికి ప్రత్యేక పూజలు చేయాలి. కార్తీక పౌర్ణమి రోజున కార్తీక దీపం వెలిగించడం వల్ల విశేష ఫలితాలు వస్తాయి. శివాలయాల్లో జ్వాలాతోరణం చేస్తారు. ఈ పవిత్రమైన రోజున దీపదానం, పండ్లు, నల్ల ఉప్పు, బియ్యం తదితర వాటిని పేదలకు దానం చేయాలి. ఆకలితో ఉన్న వారికి ఆహారం అందివ్వాలి. కార్తీక పౌర్ణమి ప్రాముఖ్యత. కార్తీక మాసంలో పవిత్ర నది స్నానం, దీపారాధన, దీపదానాలు ఎంతో ప్రసిద్ధి చెందింది. ఈ మాసంలో చెరువులు, బావులు, కాలువల్లో బాణుడి కిరణాలు ప్రభావంతో నీటిలో ఎక్కువ బలం పెరుగుతుందని పురాణాల్లో ప్రస్తావించబడింది. అంతేకాదు, దేవుని పూజకు అవసరమైన పువ్వులను అందిస్తుంది. అందుకే కార్తీక మాసంలో పవిత్ర జలాన్ని హంసోదకం అని అంటారు. కార్తీక పౌర్ణమి వేళ జాబిలి నిండుగా కనిపించడం వల్ల మనసుకు ఎంతో హాయిగా అనిపిస్తుంది. పురాణాల ప్రకారం చంద్రుడు తమో గుణాన్ని హరిస్తాడు. అందుకే తనను పరమేశ్వరుడు తన తలపై ధరించాడు. పౌర్ణమి రోజున వచ్చే వెన్నెల ఎంతో ఆరోగ్యకరమైనది. ముఖ్యంగా కార్తీక పౌర్ణిమ నాడు వెన్నెల్లో పరమాన్నం సిద్ధం చేసుకుని పూజలు పూర్తయిన తర్వాత ప్రసాదంగా తీసుకోవాలి. పగలంతా ఉపవాసం ఉండాలి. ఇలా చేయడం వల్ల మీ జీవితంలో ఎదురయ్యే అడ్డంకులన్నీ తొలగిపోయి సుఖ సంతోషాలతో జీవిస్తారు. త్రిపుర పూర్ణిమ విశేషాలు. పురాణాల ప్రకారం కార్తికేయుడు తారకాసురుడు అనే రాక్షసుడిని సంహరిస్తాడు. ఆ రాక్షసుడు ముగ్గురు పుత్రులను కలిపి తారకాక్షుడు, కమలాక్షుడు, విద్యున్మాలిలను త్రిపురాసురులు అంటారు. వీరు బ్రహ్మదేవుడి కోసం తపస్సు చేసి ఒక నగరం నిర్మించి ఇవ్వమని వరం కోరారు. 1000 సంవత్సరాలకు ఒకసారి కలిసి ఉండేటట్లు, అలా కలుసుకున్న సమయంలో ఒకే బాణంతో ఎవరైతే వీరిని నాశనం చేయగలరో అలాంటి వారి చేతిలోనే మరణం పొందేలా వరం పొందుతారు. ఈ వరం పొందిన తర్వాత త్రిపురాసురులు 3 లోకాలను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం కార్తీక పౌర్ణమి రోజున శివయ్య ఒకే బాణంతో ఈ 3 రాక్షసులను సంహరించాడు. అప్పటి నుంచి త్రిపురాసులను సంహరించిన రోజు త్రిపుర పూర్ణిమ అని పిలుస్తారు. ఇదే రోజున దేవ్ దీపావళి కూడా జరుపుకుంటారు. తెలుసుకున్నారు కదండి? మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.